ఇవాళ నాతో పాటు ఉన్నారు ఆసురి గోపాల్ అయ్యంగారు గారు నమస్తే గురుగారు నమస్కారం అమ్మా ఇక ఈ వారం మిథున రాశి వాళ్ళ గురించి ఎలా ఉందో తెలుసుకుందాం గురుగారు మిథున రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార పరంగా ఎడ్యుకేషన్ పరంగా భార్య సంబంధం పరంగా ఏ విధంగా ఉంది ఈ వారం మిథున రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది బుధగ్రహం అన్నమాట ఈ రాశికి అధిపతి బుధుడు అలాగే మిథున రాశిలో మృగశిరా నక్షత్రాలు రెండు ఉంటాయి ఆరుద్ర నక్షత్రం నాలుగు ఉంటుంది పునర్వసుము నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి ఇవన్నీ కలిపితే మిథున రాశి ఈ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ మిథున రాశిలో వాళ్ళ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు ముఖ్యంగా బుధుడు ఈ యొక్క రాశికి అధిపతి కావడం వల్ల బుధుడు అంటే చాలా కామ్గా ఉండడం వీళ్ళు వీళ్ళ కామ్నెస్ ఉంటుంది ఎక్కువ అలాగే వీళ్ళు చాలా జెంటుల్గా ఉంటారు మంచి మేధస్సు కలిగి ఉంటారు అలాగే ఎవరి జోలికి పోరు వీళ్ళు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ తక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళలో చాలామంది అకౌంట్స్ ఈ సిఏ చార్టెడ్ చార్టెడ్ అకౌంట్స్ చేయటం అకౌంట్స్లో ఎక్కువగా ఉండడం బాగుంటుంది వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి ఈ వారం కానీ గ్రహస్థితిని బట్టి చూస్తే వీళ్ళకి ఈ వారం చాలా బాగుంది సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మంచి ఆలోచనలతో ఈ వారమంతా చక్కగా సాగిపోతుంది రావాల్సినప్పుడు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు చదువులో పిల్లల యొక్క పురోగతి బాగుంటుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు అన్నిటికీ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవటం మంచిది అలాగే బంధువులతో స్నేహితులతో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం మంచిది విలువైన వస్తువులు అంటే స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఆభరణాలు కానివ్వండి వాహనాలు కానివ్వండి ఇలాంటివన్నీ కొనడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి అలాగే వీళ్ళ యొక్క ఆలోచనలు చక్కగా కలిసి వస్తుంది తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటుంది ఈ వారం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి యూనివర్సిటీలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి భార్యాభర్తల మధ్య ఈ వారం చాలా బాగుంది గురువు యొక్క మార్పు వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా వ్యాపారంలో ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వారం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఈ వారం తెలియజేస్తున్నారు అలాగే అదృష్టంగానే చూసుకుంటే అంటే అదృష్టం అంటే చాలామంది అడుగుతారు ఏదంటే వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలింది అన్నట్టుగా మనకు అదృష్టం ఉంటే అనుకున్న పని అనుకున్నట్టుగా అయిపోతుంది ఎవరో చేసి పెట్టినట్టు ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత అనుకున్నా కూడా ఏది కాదు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అలాంటిది ఈ మిథున రాశి వాళ్ళకు కొంచెం డిసపాయింట్మెంట్స్ ఉంటాయి అదృష్టం అనేది కలిసి రాదు ప్రణాళిక కరెక్ట్గా పెట్టుకుంటే చాలు ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళ సంగతి అని ఈ వారం చూసుకుంటే గురుగ్రహం యొక్క మార్పు వల్ల బుధగ్రహం ఈ మిథున రాశి వాళ్ళకి ఎవరైతే కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ఉద్యోగాలు మారాలనుకుంటున్నారో ఎవరైతే ప్రమోషన్ల కోసం ఇంక్రిమెంట్ల కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుందన్నమాట మిథున రాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా చేస్తారు అలాగే మిథున రాశి వాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పాటించడం వల్ల ఈ బుధ గ్రహానికి అధిపతి శ్రీమన్నారాయణుడు అన్నమాట కాబట్టి చాలా ఫాస్ట్గా వీళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది మిథున రాశి వాళ్ళకి వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవాలి బుధవారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వరి గుడికి వెళ్ళి అర్చన చేసుకుని పెసరలు దానం చేస్తూ వీళ్ళు కానీ శాసనామం చదువుకోవడం తర్వాత నేను చెప్పే బుధ మంత్రం ప్రియాంగు శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తమ్ బుధం ప్రణమామ్యం అనేది చదువుకోవడం వల్ల ఈ వారమంతా కూడా మిథున రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పారు మిథున రాశి వాళ్ళకి బాగానే ఉంది అంటూ కూడా గురుగారు ఈ వారం ఫలాలు చెప్పుకొచ్చారు అండ్ మిథున రాశి వాళ్ళు బుధవారం స్నానం చేసి గుడికి వెళ్ళి ఏదైతే గురువుగారు చెప్పిన మంత్రం చెప్పించినట్లయితే చాలా చక్కగా జరుగుతుంది అంటూ కూడా గురుగారు చెప్పుకొచ్చారు